రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో మండల పరిషత్ ఆవరణంలో ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దుకై ప్రతి మండల పరిధిలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం కారణంగా ఆశనిపాతంగా ఉంటూ తీవ్రంగా నష్టపోతారని, గత 16 సంవత్సరంల నుంచి సిపిఎస్ రద్దుకై పోరాడుతూనే ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు విషయంలో ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేసిందని విమర్శించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తే ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత ఏర్పడుతుందని తెలిపారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ జి బసవరాజు, బి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎస్టీ తరఫున ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి మండల స్థాయిలో ఈ సిపిఎస్ మీద నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనల మేరకు పాటిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఒక ఉపాధ్యాయ ఉద్యోగులకి సిపిఎస్ అనేది చాలా అసన్నిపాతంగా ఉన్నది. కాబట్టి ఉద్యోగుల్లో ఇది ఉద్యోగ భద్రత లేకపోవడము, ఆర్థిక భద్రత లేకపోవడము కావాలన ఉద్యోగులు చాలా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి సిపిఎస్ రద్దుని చేస్తే ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా భద్రత ఏర్పడి మంచి నైపుణ్యం గల వంటి పౌరులుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సిపిఎస్ అంశం రద్దు చేయడం అంశము కేంద్రాన్ని కానీ, కేంద్రం ఏముంటుంది రాష్ట్రానికి సంబంధించిన అంటే రాష్ట్రం ఏముంటుంది కేంద్రం ఒకరి మీద ఒకరు దోస్తున్నారే కానీ, ఇది పూర్తిగా చట్టంలోనే రూపొందించినారు. ఇది సిపిఎస్ అంశం రద్దు చేయడం అంశం కానీ స్టాప్ చేయాల్సిన అంశం కూడా రాష్ట్ర పరిధిలోనే అని చట్ట రూపంలో ఇచ్చినారు. కాబట్టి సిపిఎస్ని రద్దు చేయాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది సుమారుగా 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం, ఆందోళన కార్యక్రమం చేపడుతూనే ఉన్నాము. ఇంతవరకు దీని మీద ఉవ్వెత్తకుండా ఉన్నారు ముఖ్యమంత్రులు గారు కూడా, కాలయాపన చేస్తూ కమిటీలతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల్ని మభ్య పెడుతున్న కాబట్టి ఈ మభ్య పెట్టడం ఆవేసి దీన్ని కార్యాచరణ రూపంలో చేసి ఉపాధ్యాయులు ఉద్యోగులకి ఒక మంచి ప్రయోజనకరమైన ఈ సిపిఎస్ని దీన్ని తొలనాడి ఒక ఓపీఎస్ సిస్టమ్ని తీసుకురావాలి, పాత పెన్షన్ తీసుకురావాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. కాబట్టి ఈ దృష్టిలో ముఖ్యమంత్రి వారు అధికారులు కానీ ఈ దృష్టి సారించి ఈ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఈ సభ తెలియజేస్తూ ఇందులో